మనతో పాటు జక్కంపూడి గణేష్ గారు ఉన్నారు. ఇప్పుడే ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ నివాసంలో ఆయనతో భేటీ రావడం జరిగింది. సార్, ఏం జరిగింది, ఏం జరిగింది లోపల, ఏం మాట్లాడారు? ముద్రగడ పద్మనాభం గారు పెద్దలు పూజ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అంగీకరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలని చూసి ఆకర్షితులయ్యి వారి తండ్రి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కూడా ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం జరిగింది. త్వరలోనే మంచి రోజు చూసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన సమక్షంలో కండు వేసుకుంటారని చెప్పి చెప్పడం. ఆయన కోరింది ఏమైనా ఉందా, మీరు ఆఫర్ చేసింది? ఎటువంటి కోరికలు కూడా ఏది ముద్రగడ పద్మనాభం గారు అడగలేదు. ఆయన ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి మంచిని చూసి ఆయనకు సపోర్టింగ్గా నిలబడటం కోసం ఒక పెద్ద మనిషిగా వస్తూ ఉన్నాడు. ఆయన తరపు నుంచి ఆయన ఏదైనా డిమాండ్ ఆయన కొడుకుని కానీ అంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి బయట. ఆయన తరపున అయితే ఆయన ఏ కోరిక కోరలేదన్నా, ఆయన అభిమానులుగా మేమందరం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుదామని చెప్పి చూస్తూ ఉన్నాం. అయితే ముద్రగడ చేరిక, పార్టీలో చేరిక అనేది లాంఛనంగానే కనిపిస్తూ ఉంది. అయితే మంచి ముహూర్తం చూసి ముందుగా ఆయన పార్టీలో చేరతారని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎటువంటి కోరికలు కానీ ఎటువంటి డిమాండ్ కూడా ఆయన పెట్టలేదు. పూర్తిగా వైఎస్ జగన్ ఏదైతే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారో, ఈ సంక్షేమ పథకాలని ఆకర్షితులే మాత్రమే ముద్రగడ వైసీపీ వైపు చేరుతున్నారని కూడా ప్రశ్నం చేస్తున్నారు. కిర్లంపూడి నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, ఐ డ్రీమ్ న్యూస్.